హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? సో ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి అందరి జీవితంలో వెలుగు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇందాక లైవ్ లోకి వచ్చి కట్ అవ్వడం జరిగింది, కారులో ఉన్నాను. సో అందువల్ల కారులో ఎందుకు కన్జిస్టెంట్ గా ఉంటుంది అని. సో కారులో ఉండగా కట్ చేశాను, వెంటనే చాలా మంది హాయ్ అన్నా అని పెట్టి చాలా మంది చూసారు. ఇంతలో నాకు ఫోన్స్ వచ్చినాయి కూడా, ఏంటి లైవ్ పెట్టి క్యాన్సిల్ చేసావు అని. సో ఎందుకులే, మళ్ళీ ఒక సబ్జెక్ట్ చెప్దాము అనుకున్నప్పుడు స్ట్రైట్ గా చెప్పేస్తే బాగుంటది కదా అని చెప్పేసి మళ్ళీ నేను లైవ్ కి రావడం జరిగింది. సో లైవ్ చూస్తున్న అందరికీ, నన్ను అభిమానించే వ్యక్తులకి, ముఖ్యంగా నా మంచిని కోరుకునే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. సో మీ అందరికీ తెలుసు, కొన్ని రోజులుగా నేను సోషల్ మీడియా కానీ వీటికి దూరం ఉండి ఈ మధ్యనే మళ్ళీ స్టార్ట్ చేశాను. రీజన్ ఏంటో మీ అందరికీ తెలుసు. ఫస్టే స్టార్ట్ అయింది ప్రశాంత్ మూవీ ఎప్పుడు రిలీజ్, ఆ మూవీ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఈరోజు మీ దగ్గరకు వచ్చాను అన్నమాట. సో నా జీవితంలో నేను తీసుకున్న పెద్ద స్టెప్, చాలా ఆలోచించి మా ఇండ్లు కుటుంబం పదల్లా కూర్చొని ఒక బిగ్ స్టెప్ తీసుకోవడం జరిగింది, అదే ఒక మూవీ చేయాలి అనుకోవడం. సో ఆ మూవీ చేయాలి అనుకున్నప్పుడు శరవేగంగా మూవీ చాలా గ్రాండ్గా ఓపెనింగ్ చేశాను. ఓపెన్ చేయడంతో పాటు అదే రోజు నేను షూటింగ్కి కూడా వెళ్ళడం జరిగింది. సో నా ఎయిమ్, నా ఇదేంటంటే, మనం అనుకున్న బడ్జెట్లో అనుకున్నటువంటి తక్కువ టైంలో మనం తీసుకొని తొందరగా రిలీజ్ చేయాలి. ఒక సబ్జెక్టు ఒక హాట్ కేక్ లాగా ఉంటుంది కదా అని చాలా చాలా కష్టపడ్డాను. దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు లిటరల్లీ కన్నీళ్ళే వస్తాయి. డే అండ్ నైట్ నేను ఒక్కనే కాదు, మా క్రూ మొత్తం, నాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, రైటర్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ నాతో చాలా బాగా కష్టపడి నిర్విరామంగా కష్టపడ్డారు. సో వాళ్ళందరికీ, మా లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వరకు అందరికీ చాలా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నా టీంకి. సో మూవీ అన్న, మూవీ నేమ్ ఏంటన్న, అదే చెప్పాను కదా అక్కడికే వస్తున్నాను. సో ఈ మంత్ రిలీజ్ అని పెట్టేసుకున్నాను, 24th రిలీజ్ పెట్టుకుందాం అనుకు, యాక్చువల్లీ 17th అనుకున్నాను రిలీజ్, అది కాస్త 24th రిలీజ్ పెట్టుకుందాం అనుకున్నాను. సో ఒకసారి సెన్సార్ దగ్గరికి వెళ్ళేసి అంత క్లియరెన్స్ అయిపోయిన తర్వాత, సో మనకున్న 15 డేస్ దాన్ని మనం ప్రచారానికి వాడుకుందాము, పబ్లిసిటీ చేసుకుందామని చాలా చాలా ఆశపడ్డాను, అంత పాజిటివ్ జరుగుతుంది అనుకున్నాను. సో ఏది జరిగినా మన మంచికే, మన కష్టం ఎప్పుడు వృధా అవ్వదు అనుకున్నాను. బట్ ఈరోజు సెన్సార్ బోర్డు వాళ్ళు నన్ను పిలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది, వాళ్ళకి మళ్ళీ కథను వివరించడం జరిగింది. చాలా మందికి కేసీఆర్ అని టైటిల్ పెట్టావు కదా, దీనివల్ల నువ్వు ఏం లబ్ధి పొందావు, ఏం జరుగుతుంది అని దాని పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఒకసారి కథలోకి వెళ్ళండి, కథ చూడండి అని చెప్పాను. అయినప్పటికీ వాళ్ళకి నేను చెప్పిన రీజన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే నేను చెప్పినటువంటి సమాధానాలు వాళ్ళకి రీజనబుల్ గా అయి ఉండకపోవచ్చు. సో అది సెంట్రల్ బోర్డు కాబట్టి అన్ని పరిశీలించి మీరు సినిమాని తాత్కాలికంగా ఇప్పుడు కాకుండా ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేయండి అని చెప్పి వాళ్ళు మనకి ఆర్డర్స్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నమాట, ఈసీ లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఆర్డర్స్ మనకి ఇవ్వటం జరిగింది. నాతో పాటు ఇంకొన్ని మూవీస్ కూడా ఉన్నాయి. సో అవి పక్కన పెడితే మన మూవీ గురించి మాట్లాడదాము. సో సెక్షన్ 126(1) ప్రకారం 1951 ఆర్టికల్ ప్రకారం ఒక బయోపిక్, అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు కానీ ఒక బయోపిక్ కానీ, లేకపోతే ఏదైనా ఒక నాయకుడిని కానీ, లేకపోతే ఇంకొక వ్యక్తిని ప్రలోభపరిచేటువంటి పబ్లిసిటీ యాడ్స్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన పోస్టర్స్ కానీ, ఇవన్నీ ఈ యొక్క సెక్షన్లో దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్నమాట. సో ఒకందుకు బాధే, ఒకందుకు సంతోషం, ఇంకొంచెం పబ్లిసిటీ చేసుకోవడానికి టైం ఉంది. బట్ ఈ సినిమాని ఇదే టైంలో రిలీజ్ చేద్దామని చాలా మంది నా వెనక నిలబడి చాలా నిర్విరామంగా వర్క్ చేశారు. నేను రాత్రి పగలు నాతో పాటే ఉన్నారు, నాతో పాటే పాపం వాళ్ళందరి కష్టం వృధా అయితే అవ్వలేదు. సో నన్ను అభిమానించేటువంటి అభిమానులకి, నన్ను ప్రేమించే వ్యక్తికి నేను సినిమా తీస్తున్నానన్న విషయం తెలుసు. యాక్షన్ కమిషన్ కూడా వాళ్ళకి వాళ్ళ చెప్పడం, దీని వెనక ఎవరు లేరు,
ఈ సినిమాకి పూర్తి మరొకసారి నేను చెప్తా ఉన్నాను. దీన్ని అనుకుంటే ఎవరెవరు నడిపిస్తున్నారు అనుకుని చాలామంది చాలా రకాలుగా నాకు మెసేజ్లు చేయటం కానీ ఇంకేంటి డబ్బులు బాగా అది నా డబ్బులు పెట్టి నేను తీస్తా ఉన్నాను. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన తర్వాత చాలామంది రాంగ్ అండర్స్టిమేట్ చేశానని చాలామంది ఫీల్ అవుతారు. ఇది నేను వాస్తవం చెప్తా ఉన్నాను. సో నెక్స్ట్ మంత్ సినిమా డెఫినెట్లీ మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నాను. సో ఈ న్యూస్ చెప్పడానికి నేను ఇందాక లైవ్కి వద్దాం అనుకున్నాను. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఏది జరిగినా మన మంచికే అంతా అక్కడ ఓం నమ శివాయ, ఆనందాల దీపోత్సవ పర్వదిన శుభాకాంక్షలు. అంతే మనకి ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది ఆ శివుడు ఉన్నంత వరకు. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉంటా. కాకపోతే ఈ రేపటి నుంచి ఇంకా నా సినిమాని నేను ఎలా సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాలో నేను దాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటాను. మీ అందరు కూడా దాన్ని సహకరించి, చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి మీ అందరి ప్రేమ అనురాగం నాకు డెఫినెట్లీ కావాలి. మీరు కూడా షేర్ చేయండి, వీలైనంత వరకు మౌత్ పబ్లిసిటీ ఇవ్వండి. సో ఇప్పటి వరకు నేను చేసే అన్నిటిని కూడా ఆశీర్వదించారు, దీన్ని కూడా అలానే ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కరెక్ట్గా ఎలక్షన్స్ కొంచెం ముందున్న అయిపోయిన టైంలో ఈ డేట్ని నేను ప్రకటిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా.